शाद नगर शासन सभा नियोजकवर्ग कोंदूरु मंडल केन्द्र में अभिमान नायक स्थानिक शासन सभ्युडु नाकु चाला सन्निहितुडु ईर्लपल शंकर गारी अध्यक्षतन यंग इंडिया इंटिग्रेटेड रेजिडेंशियल स्कूल शंकुस्थापन कार्यक्रमानिकि नातो पाटु मुख्य अतिथुलुगा शासन मंडलि सभ्युलु चीफ पट्नं महेंदर रेड्डी गारु अदे विधंगा परिगि शासन सभ्युलु मित्रुडु राममोहन रेड्डी गारु अदे विधंगा शाद नगर अदे विधंगा चेवेल्ल शासन सभ्युलु मित्रुलु यादय्य गारु अदे विधंगा एडुकेशन प्रिंसिपल सेक्रेटरी बुर्रा वेंकटेशम गारु रंगारेड्डी जिल्ला कलेक्टर शशांक गारु इतर प्रजा प्रतिनिधुलु विद्याशाखकु संबंधिंचिन अधिकारुलु प्राण समानुलैन शाद नगर नियोजकवर्ग प्रजलंदरिकी दसरा शुभाकांक्षलु तेलियजेस्तुन्ना ఈ విజయదశమి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సుఖ శాంతులతో పాటు పాడి పంటలను ఇవ్వాలని ప్రజలల్లో ఒక విశ్వాసం నమ్మకం కలిగించడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువులు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున నేను కోరుకుంటున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, పోయిన సంవత్సరం డిసెంబర్ 7 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఎల్బి స్టేడియంలోనే ఆనాడు మేమందరం ప్రతిజ్ఞ చేసినాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాకుండా తెలంగాణలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించడం, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలలో తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో బస్తీలలో పట్టణాలలో ఉన్న నిరుపేదలకు ఒక మంచి వైద్యాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యలో 100% రాణించే విధంగా వైద్యంలో ప్రతి పేదవాడికి వైద్యం అందించి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆనాడు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం. చాలా ఆలోచన చేసినాం, మేధావులతో చర్చించినాం, సామాజిక తత్వవేత్తలతో మాట్లాడినాం. వాళ్ళందర్నీ నేను అడిగిన, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5000 పాఠశాలలను తెలంగాణ నలుమూలల మూసివేసింది. 5000 పాఠశాలలను మూసివేయడం అంటే దళితులకు గిరిజనులకు ముఖ్యంగా విద్యకు దూరం చేయడమే. పెద్దలు చెప్పినరా నాడు, విద్య రాని వాడు వింత పశువు అని. మరి ఈ రోజు ప్రపంచాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు తెలివి తేటలు తెలంగాణ ప్రజలకు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదలకు విద్యకు దూరం అయితే ఈ తెలంగాణకే కాదు ఈ దేశ సంపదకే తీరని నష్టం జరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే మీకందరికీ తెలుసు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరితోనైనా ఏదైనా చెలగాట మాడొచ్చు, కానీ టీచర్లతోని చెలగాట మాడితే ఏమీ అనరు. పోలింగ్ బూతుల్లో వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అందుకే టీచర్ల ప్రమోషన్ల విషయంలో కానీ టీచర్ల బదిలీల విషయంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
వేలాది మంది టీచర్లలో ఒక అపనమ్మకం ఒక అసంతృప్తి పేరుకుపోయింది. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాదు విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని తెలంగాణ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి దీని పునర్నిర్మించాలని ఆలోచన చేసి అధికారులతోని గంటల కొద్ది కూర్చొని సమీక్షలు చేసి వాళ్ళ సలహాలు తీసుకొని 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ప్రమోషన్ వస్తుందో రాదో రాకుంటేనే రిటైర్ అయిపోతామని టీచర్లు అనుకుంటున్న సందర్భంలో అర్హులైన అందరి టీచర్లకు 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం పట్ల కల్పించినాం. బదిలీలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ చిన్న వివాదానికి తావు లేకుండా ప్రతి సమస్యను నిశితంగా పరిగణించి నిశితంగా గమనించి సమస్యల నుంచి పరిష్కరించుకుంటూ ఆ మొత్తం కార్యక్రమాన్ని మా ఉన్నతాధికారులు గొప్పగా నిర్వహించి ఎలాంటి చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా ఎలాంటి తప్పు జరగకుండా అధికారులు బాగా రాత్రి మగళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఆ అధికారులను అభినందించడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి. మన ప్రభుత్వంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేసే అధికారులకు తప్పకుండా గౌరవం ఉంటుంది, వాళ్ళని అభినందిస్తాం. వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టడమే కాదు, వాళ్ళని అభినందించడానికి మా చేతులు ఖాళీగా ఉండవు. తప్పకుండా చప్పట్ల ద్వారా వాళ్ళ గుండె ధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా పాఠశాలల విషయంలో నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఒకవేళ టీచర్లు ఉన్నా వాళ్ళకి అటెండర్లు లేరు, అటెండర్లు టీచర్లు పిల్లలు ఉన్నా కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూంలు కట్టలేని పరిస్థితి. 22,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు, 7,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టే పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5,000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, తమ హక్కుల గురించి తెలవాలన్నా తనకు వచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు 1972లో మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో సర్వేలనే గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలని ప్రారంభిస్తే ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈనాడు తెలంగాణ విద్యాశాఖకు ఐఏఎస్ ఆఫీసర్గా మారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ మన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆనాడు నిజంగానే పివి నరసింహారావు గారు 1972లో విద్యను అందించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అని ఆలోచన చేయకపోయి ఉంటే బుర్రా వెంకటేశం గారు కులవృత్తి చేసుకుంటూనో లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కాలం గడిపేవాడు. కానీ పివి నరసింహారావు గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో బుర్రా వెంకటేశమే కాదు, గతంలో మనకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు కూడా అదే రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఐపీఎస్లు అయ్యను. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఐఏఎస్ లో ఐపిఎస్ లో ఈ రోజు గొప్పగా రాణించను. డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి ప్రపంచానికి మేధా సంపత్తిని అందిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు గారు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని మీరు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలకు ఏ నియోజకవర్గంలో అయినా కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చినరా, క్లాస్ రూములు కట్టినరా, హాస్టల్స్ ఇచ్చినరా, మంచి భోజనం పెట్టినరా, చిన్న చిన్న రూముల్లో 10x10 ఉండే రూములో నలుగురు ఉండాల్సిన దగ్గర 30 మంది పిల్లల్ని ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి కల్పించారు. 15 పట్టింది, 15లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినావు, 20 లక్షల కోట్ల పైగా నీ చేతిలోకి రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. కానీ పేదోళ్ళ మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచన రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఇచ్చినా 10 నుంచి 15 వేల కోట్లల్లో ఈ 15లలో అద్భుతమైన వాళ్లకు వసతులు కల్పిస్తే మంచి శిక్షణ పొంది మంచి పౌరులుగా మారి ఈ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు ఇంజనీర్లు తయారవుతున్నారు. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖర్ రావు గారు వాళ్లకు మౌలిక వసతులను అందించాలనే ప్రయత్నం చేయలే. ఈరోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అంటే నాకు గౌరవం. మన జిల్లావాడు పాలమూరు బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు, అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిందంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద డయాస్ల మీద వారిని అభినందించిన. ఇవాళ మీ కొందుర్కుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లో కొడంగల్తో పాటు సమానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాళ దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మేము ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా నాకు ఇష్టమైన షాద్ నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మన సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. నేను కొడంగల్కు వెళ్లకుండా షాద్ నగర్కు వచ్చినా అంటేనే షాద్ నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుపడుతుండు. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్లకు పోతావా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను, కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలల్లో 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్ నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా, పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా, ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో, ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలహీన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా, మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా, మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా? చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోరి అధికారం ఇచ్చిన చంద్రశేఖరరావు తెలంగాణ
నిరుద్యోగ యువకులకు ఏమి ఇచ్చిందంటే మీకు చదువేందుకురా మీకు ఓదా ఎందుకురా మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతారా మీ ముఖానికి బర్రెలు కాసుకోండి గొర్రెలు కాసుకోండి చాపలు పట్టుకొని బతుకుండ్రి గౌడన్నలు ఈదులు తీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖరరావు ఎన్నిసార్లు అన్నాడు మీరు చూసారు కదా పేదలకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని ఎవడొద్దన్నాడా చదువుకున్నోనికి ఉద్యోగం ఇవ్వాలని అన్న చెప్పిండా ఏ రోజన్న చంద్రశేఖరరావు చదువుకున్న పిల్లగానికి డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు లాయర్ చదివినోనికి లాయర్ కొలువు ఇంజనీర్ చదువుకున్నోనికి ఇంజనీరింగ్ కొలువు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని రోజన్న చెప్పిండా మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ పత్రాలు ఎక్కడ ఎల్పి స్టేడియంలో మనం ప్రమాణం చేసినామో అక్కడనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం నిన్నగాక మన్న మన ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం ఇది మన విధానం పిల్లలకు చదువు చెప్పడం మన విధానం పేదలకు వైద్యాన్ని అందించడం మన విధానం బలహీన వర్గాలకు మంచి ఆశ్రమ పాఠశాలలు కట్టడం మన విధానం కులాల మతాల మధ్య వైషమ్యాలు తగ్గించడం మన విధానం కానీ చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకున్న వృత్తులు మీరు జీవితకాలం ఉండండి మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు మా కొడుకు మంత్రి కావాలి మా బిడ్డ ఎంపీ కావాలి మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1,000 కోట్ల దోసుకోవాలి లక్ష్మీదేవి పల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడుకో బర్రెల కాడుకో పందుల కాడుకో పంపిస్తావా మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా అందుకే శంకర్ ఒక రజకవర్తి ఉన్న షాద్నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం నేను ఆయన షాద్నగర్ చౌరస్తాలు చెప్పిన నన్ను గౌరవించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు శంకర్ కోటేస్తే సోనియామ్మకి వేసినట్టే శంకర్కు ఓటేస్తే నాకు వేసినట్టే అన్నాం ఇవాళ శంకర్ను ఇవాళ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చేసినాం కొండా సురేఖను మంత్రిని చేసినాం సీతక్కను మంత్రిని చేసినాం పొన్నం ప్రభాకర్ను మంత్రిని చేసినాం ఇవాళ బలహీన వర్గాలకు మనం ఇచ్చినాం ఇవాళ పేదలకు అందరికీ మనం అవకాశాలు కల్పిస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం పేదలకు అవకాశాలు ఇవ్వాలన్నదే మన ఆలోచన వాళ్ళకు ఆ సోయి లేదు ఓడగొట్టిన అసెంబ్లీలో ఓడించి పక్కన కూర్చోబెట్టి పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిన బుద్ధి మాత్రం మారలే 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది 17 ఇట్లల్లో థర్డ్ ప్లేస్ పోయారు అయినా వాళ్ళకు జ్ఞానోదయం కలగలేదు వాళ్ళకంటే కలగకపోతే కలగకపోయింది మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారికి ఏమైందో నాకైతే తెలియదు అందుకే మిత్రులారా ఇవాళ స్పష్టంగా ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 2,500 మంది విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించి గొప్పగా చదువుకొని వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రాణించాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ హోదాలలో బలహీన వర్గాల బిడ్డలు దళితుల బిడ్డలు ఇవాళ రాణించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకే పండుగ పూట మిమ్మల్ని కలవాలి షాద్నగర్లో మంచి జరగాలి అని ఇవాళ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది ఇదే కాదు నేను సూటికి ఇంకొక మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసినాం మాకేం అభ్యంతరం లేదు 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా వాళ్ళకు కావలసిన కనీస వసతులు నిర్మించలే ఆయన మాత్రం 33 జిల్లాలలో ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1,000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1,200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టాడు
పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలని ఆలోచన మీ దగ్గర ఉంటుంది. కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. అందుకే ఆయన గడీలు నిర్మించుకున్నాడు, ఆయన కావాల్సిన పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాడు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నా. అదేవిధంగా ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఇంకొక దగ్గర, బీసీలు ఇంకొక దగ్గర, మైనారిటీలు ఇంకొక దగ్గర, ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషయం చొప్పించిన వాళ్ళు అవుతాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది, ఈ వ్యవస్థ మమ్మల్ని దళితులు అనే కదా దూరంగా పెట్టింది, ఈ వ్యవస్థ మేము బీసీలం అనేమే కదా ఊరు బయట పెట్టిర్రు, ఈ వ్యవస్థ మేము గిరిజనులం కాబట్టే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, ఈ వ్యవస్థ మేము మైనారిటీలం కాబట్టే కదా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి 25 ఎకరాలలో గొప్పగా నిర్మించడం ద్వారా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ఎవరి కులం ఎవరు అడగాల్సిన పనులు లేకుండా అన్న తమ్ముళ్ళలాగా కలిసి మెలిసి కలిసి చదువుకొని ఒకే కంచంలో తినుకొని ఒకే రూమ్లో మనం కలిసి ఉంటే సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. ఇవాళ పిల్లలు చిన్నపిల్లలైనా మా నాయకులకు మైకి ఎక్కుట, మహేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మైకు కాదని ఇద్దరు పిల్లలకు బడిపోయే పిల్లలకి ఇచ్చిన గొప్పగా మాట్లాడినరా లేదా పిల్లలు? ఇవాళ వాళ్ళకి మంచి చదువు అందిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారా కారా? మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇవాళ వాళ్ళకు వేదిక మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఆ పిల్లలకు మైక్ ఇస్తే, ఒక్క అవకాశం ఇస్తే మొదటిసారి తొనకకుంటా బెనకకుండా ధైర్యంగా విశ్వాసంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడినారు కదా, ఆ పిల్లలకు మంచి చదువు అందించాలన్న మంచి బుద్ధి జ్ఞానం చంద్రశేఖరరావు గారికి విజయదశమి కలిగించాలని నేను భావిస్తున్నా. ఆ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి, ఆ పిల్లలని బాగా తీర్చిదిద్దాలి అని రాష్ట్రంలో ఉన్న టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, షాద్నగర్కి సంబంధించి శంకర్ శానా లిస్ట్ ఇచ్చిండ, ఇదంతా చదివితే మల్లు గారి కంటే అవుతుంది, నేను ఇంటికి పోయి చదువుకుంటా, తప్పకుండా షాద్నగర్కి కావాల్సిన మంచి పనులన్నీ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.